భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంత్రి పొంగులేటి పర్యటించారు. పినపాక నియోజకవర్గం అంటేనే గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేసినా తక్కువేనని మంత్రి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 నుండి 4000 వరకు పేదవాళ్లకు ఇందిరం ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి వెల్లడించారు. అసంపూర్తిగా వదిలేసిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 1400 నుండి 1500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు పొంగులేటి. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చేసి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు మంత్రి. వైద్య విషయానికి వస్తే గిరిజన ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండని ప్రాంతం, డాక్టర్లు ఈ రిమోట్ ఏరియాకి రావాలంటే రాని పరిస్థితి. దీని మీద కలెక్టర్ గారిని కొన్ని సూచనలు చేశాం. అదే దిశలో వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపేట రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వేసిందో, ఈ పెనపాక నియోజకవర్గానికి కావాల్సిన అన్ని వసతుల్ని ఎలా చేయాలో కలెక్టర్ గారికి చెప్పాను. తప్పకుండా వాటన్నింటినీ డయాలసిస్ సెంటర్ల దగ్గర నుంచి కానీ, మిగతా డాక్టర్ల విషయంలో కానీ ఇతరత్ర ఈ ప్రభుత్వం పేదవాడికి వైద్యం చేసే దాంట్లో వెనకడిగా వేసే ప్రసక్తే లేదు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా అన్ని శాఖల ఉద్యోగస్తులు